ఏం చేస్తున్నావు ఇక్కడ కూర్చో వేడుక చూస్తున్నావా భర్తగండ బగ్గుమట్టుంది మధ్య వాళ్ళు లేని వాళ్ళు ఆకలితో అల్లాడుతున్నారు చెడ్డ వాళ్ళందరూ చెలరేగుతున్నారు నీకు మాత్రం పూజలు ఆర్భాటాలు ఏమిటి వినాయక నీకు సర్వశక్తులు ఉన్నాయంటారు ఎందుకు అందరి చేత నువ్వు ఇలా మంచి పనులు చెడ్డ పనులు పాపాలు పుణ్యాలు చేయిస్తున్నావు ఎందుకు ఇలాంటి శిక్ష వేశావు వెళ్ళి చెడ్డ వాళ్ళు చెప్పు మంచి వాళ్ళు ఉద్ధరించు ఇదిగో ఇదిగో తీసుకో నీకు దమ్ముట వెళ్ళి వాళ్ళు చెప్పు తీసుకో నాకు తెలుసు ఎందుకంటే నువ్వు ప్రజల్ని కష్టపెట్టకుండా సుఖపెడితే నీకు ఈ గుళ్ళు కట్టాలని పూజల పునస్కారాలు చేయాలని పండుగలు పంపాలి ఉండవని నీకు లైమ్లైట్ కావాలి లైమ్లైట్ స్టార్డమ్ స్టార్డమ్ నీకు దేవుడన్న పేరే గాని శక్తి లేదు తెలివి లేదు నీకంటే మనుషుల ఎంతో తెలివైన వాళ్ళు మార్కోని రేడియో కనిపెట్టాడు గ్రాంబెల్ టెలిఫోన్ కనిపెట్టాడు నువ్వే కనిపెట్టావు థామస్ ఆల్వా ఎడిసన్ ఎంతో కష్టపడి కరెంట్ కనిపెట్టాడు నువ్వు ఇంకా ఈ నూనె పంతను అగురేస్తున్నావు ఎందుకని మనిషి కనిపెట్టిన కరెంటు వాడితే నీకు అవమానమని కడుపుమంట కడుపుమంట ఎడిసన్ అంటే నీ కడుపుమంట గజముఖుడు గజముఖుడు వీరపని అందరినీ పట్టుకుని ఆటాడిస్తున్నాడు ఏం పీకేవు వాడు స్వేచ్ఛగా అడవుల్లో తిరుగుతున్నాడు రేపు మంత్రి కూడా అవుతాడు వెళ్ళి కాళ్ళు పట్టుకో ఇంకా గుడి కడతాడు ఏడాదికోసారి కిందకి దిగుతావు అలంకారాలు చేయించుకుని పూజలు చేయించుకుని ఉండరాడు దుబ్బి తిని తైతకాడుతూ చెక్కేస్తావు నీకంటే నేనే నగ నలుగురు చెడ్డవాళ్ళని పైకి పంపించాను తెలుసా ఇక నీ వల్ల కాదు నువ్వు చేయాల్సిన పని సరిగ్గా నువ్వు చేయలేకపోతున్నావు నువ్వు ఇక్కడ ఉండడానికి వీలేదు ఫినిష్ మంచి చేయలేని దేవుడు ఫినిష్ ఐఎమ్ గాడ్ గాడ్ ఇస్ గ్రేట్ గోవింద్ గోవింద్ గోవింద గజానన గోవింద సిట్ కాళి అమ్మయ్య దుష్టాయన మహా నీచి బుద్ధి ఆయన మహా రావణాయన మహా రాక్షసాయన మహా నీచాయన మహా పరమనీచాయన మహా నికృష్టాయన మహా మహానైవేద్యం కర్పూర నీరాజం సమర్పయామి సమర్పయామి అయ్యో అమ్మా చాలు చాలు ఇదే నీ ఆఖరి పూజ గుర్తుంచుకో ఇంకోసారి మంత్రం ఇతర షూట్ చేసి ఈ పనులు వేసి ఇంకో పని ఏదైనా చూసుకో వెళ్ళు వెళ్ళు ఆగండి ఆగండి గుళ్ళ కలగండి గుళ్ళ దేవుడు లేడు దేవుడు పంపించాను గుడి ఖాళీగా ఉంది లేవండి 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 మీకు ఇల్లు వాకి లేదు కదా అందుకే దేవుడు పంపించాను గుడి ఖాళీగా ఉంది ఈ రోజు నుంచి గుడే మీకు ఇల్లు బాబు గుళ్ళోకి వెళ్ళి హాయిగా ఆడుకో అందరం ఇంట్లోకి వెళ్ళండి 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 దేవుడు నేను చెప్తున్నాను అందరం మీ ఇంట్లోకి వెళ్ళండి వెళ్ళండి దేవుణ్ణి నేను చెప్తుంటే నా మాట వింట్రా I am God. God is great. Dirty. Dirty people. Nice lady. Hey, working hours నందరు పని చేసుకుంటుంటే నువ్వేం ఖాళీ కూర్చున్నా? చేయడానికి ఏం పని లేదు. అందుకే ఖాళీగా కూర్చున్నాను. పని లేదా? 90 crores minus 1. God is great. ఒరే మాయముండా. ఈ ఊళ్ళో నీకు ఎంతమంది నా కొడుకులు తప్పమన్నా ఉండే? ఎంతమంది రంకు మొగుడిలా నీకు? పోర్దాంగు సచ్చినాడా ఏడు నాడు అందరినా నుంచుకున్నాలేరా నువ్వు సచ్చినాక ఈ ఊరందరికీ ఉంపుడుగత్తిగా ఉండి ఊరంతా ఏడదాం అనుకుంటున్నాను ఎల్లి అరైల కింద తలపెట్టి సారా సచ్చినాడా ఇక ప్రశాంతంగా ఉండమ్మా వాడు చచ్చాడు గాడ్ ఈస్ గ్రేట్ అయ్యయ్యో నీ చేతులు ఇరిగిపోను నా మొగుడి పట్టను పెట్టుకున్నావు కదరా నే మాట వరుసగాని సావరా అంటే నువ్వు నిజంగానే చంపేశావు కదరా దేవుడా అయ్యో నా తాడు చంపేశాడరా దేవుడా నేనేం చేయను నీ ముదస్ట వారా నువ్వు నాశనం కాను నీకు దేవతం చెయ్యా అయ్యో నేనెందుకు బతకాలి దేవుడా సైలెన్స్ సైలెన్స్ 90 crores minus 3 గాడ్ ఈస్ గ్రేట్ గాడ్ ఈస్ గ్రేట్ వాళ్ళు నిన్ను కన్నారు వెళ్ళారు ఎందుకని ఆలోచించావా నాలా అయిపోతాం సెంటిమెంట్స్ ఎక్కువైతే చివరికి చెప్పు కూడా దొరకదు చూడు ప్రపంచం చాలా విశాలమైంది వెళ్ళు వెళ్ళి హాయిగా బతుకు పరిగెత్తు పరిగెత్తు వీడి స్పీడు చూస్తుంటే మరో సుభాష్ చంద్రబోస్ అయ్యట్టున్నాడు గాడ్ ఈజ్ గ్రేట్ దేవుడు ఎప్పుడు తప్పు చేయడు ఐఎమ్ గాడ్ గాడ్ ఈజ్ గ్రేట్ ఏమిటి నా మొహం చూస్తారు వెళ్ళి మీ మొగుడు మొహం చూసుకోండి వెళ్ళండి వెరీ బ్యాడ్ వెరీ బ్యాడ్ ముందు అర్జెంటుగా ఇండియన్ క్లీన్ చేయాలి ప్రేమ అభిమానం ఉన్న వాళ్ళు కళకళలాడుతూ ఉండాలి మంచి వాళ్ళు చల్లగా ఉండాలి చెడ్డ వాళ్ళు చచ్చిపోవాలి
నువ్వు మంచివాడి, నువ్వు చల్లగా ఉండాలి, చల్లగల పైన ఉండాలి. బుద్ధేనా ఉందా నీకు? తొంభై ఏళ్ళు వచ్చిన లాగుతానంటావా? హాయిగా పైన కూర్చోమంటే బండి లాగి చేస్తానంటావే? స్టూపిడ్, మాట్లాడకుండా నోరు మూసుకుని కూర్చో. మరి ఇంత సాఫ్ట్ గా ఉంటే నిన్ను మెంటల్ హాస్పిటల్ చేరుస్తాను. నేను నీలాగే ఉండేవాడిని, కానీ ఇప్పుడు దేవుణ్ణి అయ్యా. ఐఎమ్ గాడ్, గాడ్ ఈజ్ గ్రేట్. ముసలాడు, నువ్వు ఎండ్లో ఉంటే కురదానికి గొడుగు కావాల్సి వచ్చింది. ఐ గొడుగు దాదా. ఇలా మంచి వాళ్ళందరూ చెడ్డవాళ్ల తల నరికి సుఖంగా బతకాలి. చూసావా తాత, చూసావా ఎంత పెద్ద ఇల్లు కట్టాడో, ఎంత మంది మంచి వాళ్ళ కడుపు కట్టాడు ఈ నా కొడుకు. కొంపకి డెకరేషన్ ఒకటి, గ్లాసులు, ఇంటి చుట్టూ కాస్ట్లీ గ్లాసులు. ఇంటిని రైట్ చేస్తే ఇండియాకు నప్పు తీరుతుంది. అయ్యో అయ్యో అయ్యో, అద్దాలు పెరిగిపోయి. ఎవరు? నమస్కారం. అద్దాలు పడుకుంటుంది ఎవరు? నేనే. ఎవరా నువ్వు? మా ఇంటి ఇద్దరే పలకొడుతున్నావు. పట్టుకుని కట్టేయండి. షూట్ చేస్తాను, గుద్దుతాను, గొడవ పెట్టుకుంటాను. ఎంతమంది ఉంటారు ఇంట్లో? నేను, నా కొడుకు. నువ్వు, నీ కొడుకు. అమ్మా, ఇంత పెద్ద ఇల్ల, నీ ఇద్దరు ఉండడానికి ఇంత పెద్ద ఇల్ల. ఐ ముసలా, చూసావా వాడు వాడు కొడుకు ఉండడానికి ఎంత పెద్ద ఇల్లు కట్టుకున్నాడు. నువ్వు ఉన్నావు. ఆ పై పోర్షన్ మొత్తం తాతకి రాసివ్వు, కింద పోర్షన్ నువ్వు ఉండవు. ఎవడో మ్యాక్ మ్యాన్. తీసుకో తీసుకో. ఇదేమిటండి సంతకం ఎంత చేశారు? దాదా, ఇవాళ నుంచి పై పోర్షన్ మొత్తం నీదే, హ్యాపీగా ఉండు. వీళ్ళిద్దరు ఎవరు? వీళ్ళు ఇక్కడికి బిజినెస్ మాట్లాడటానికి. బిజినెస్? ఓ బిజినెస్. నువ్వు ఎమ్మెల్యే ఏస్ పడాను కదా, నువ్వు డైవర్స్ తీసుకోలేదు కదా. బిజినెస్, బిజినెస్. నువ్వు ఆర్టిస్ట్ కామెని కదా, సూపర్ స్టార్. ఎస్ ఓకే, నీకేంటి వీటితో బిజినెస్? అమ్మా అమ్మా అమ్మా, తెలుగు భాష వచ్చా? తెలుగు మాట్లాడతావుగా, మాట్లాడతావు కదా, మరి ఇంకెందుకు ఇంగ్లీషు? లెవెలు కొవ్వు కొవ్వు, పెద్ద ఇంగ్లీష్ దొరకమ్మా. నేను కల్లో కూడా అనుకోలేదు తల్లి. అమ్మ మనసు సినిమాలో అమ్మగా ఎంత బాగా నటించావు. నువ్వు వందేళ్ళు చల్లి. ఆ దగ్గర వందేళ్ళు బతకరా, అది ఎలాంటిదో తెలుసా నీకు? నీ లాంటి వాళ్ళు ఉండబట్టే ఇలాంటి తిరుగుబతులు ఆర్థిక ఇండియాని పాడు చేస్తున్నారు. అందరూ నీలాగ మంచివాళ్ళు అనుకోకు. ఆ కారు ఎవరిది? వాళ్ళది. బుద్ధిందా నీకు? వాళ్ళదంటావు, అది నీది, అందరూ వేసిన ఓట్లది. చక్కగా చేయండి బిజినెస్. ఏం తాత, ఎలా ఉంది బిజీ 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 బిజినెస్? ఇదే కదా నువ్వు వాళ్ళతో చేసే బిజినెస్? ఏంటా బోట్ డ్రైవింగ్ అయ్యి తాత, వెనక నుంచి నాకు తగిలించు, కార్ ని స్పీడ్ గా తోలమని. ఉంటాను కారాపు, ఇప్పటికైనా తెలుసుకో అందరూ సమానమేనని.